కాశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని మాట్లాడుకున్నాక సాక్షి మెయిన్ హెడ్డింగ్ చూడడం, ప్రతి కుటుంబము సుఖ సంతోషాలతో గడపాలి, అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇక సుశీల్ కుమార్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, భారత స్టార్ రేంజర్ ఆచూకీ చెప్తే రివార్డులు ఇస్తామని ప్రకటించిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన వద్దు, జాగ్రత్తల మేలు, పిల్లల్లో కరోనా వైరస్ ప్రవర్తించే తీరు, దాని తీవ్రత వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ప్రత్యేక కథనం. ఇంకా కాస్త ఊరట, దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు 326,998 నమోదు కాగా 3,898 మంది మృతి చెందారు. గజాలపై బాంబుల వర్షం, గజా సిటీలోని శరణార్థుల క్యాంప్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. బైడెన్ సలహాదారునిగా నీరా, భారతీయ అమెరికన్ నీరా టాండన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ సీనియర్ సలహాదారులుగా నియమితులయ్యారు. ఇక ప్లాస్మా థెరపీ నిలిపివేత, కరోనా ఉధృతి పెరగకుండా చూడడంలో ప్లాస్మా ప్రభావం చూపడం లేదని, థెరపీ నిలిపివేయవచ్చని సమాచారం. ఇక మనకు తెలంగాణలో సమ్మక్క సాగర్ రెడీ అంటూ ఒక వార్త, సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది, దేవాదులకు నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన ఈ బ్యారేజ్ని జూన్లో పూర్తిగా నింపేలా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల చివరి వారంలో ఈ బ్యారేజ్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఇక పైసలు ప్రాణాలు తోడేస్తుంది, కరోనా చికిత్స ఖర్చుతో పేదలు మధ్యతరగతిపై పెను భారము, కుటుంబానికి ఆధారమైన వారే చనిపోవడం ఓవైపు, లక్షల కొద్దీ చేసిన అప్పులు మరోవైపు, కరోనా మహమ్మారితో కుటుంబాలు అతలాకుతులం, భర్త కోసం పుస్తక తాడమ్మి కరోనా వైద్యాన్ని చేపించింది, గ్రామాల్లో కట్టడే కీలకం, ఇంటింటికి వెళ్ళి పరీక్షలు చేయాలి ప్రధాని మోడీ గారు చెప్తున్నారు. ఇక దాదాపుగా కరోనా వల్ల చాలా కుటుంబాలు వేదన పడ్డట్టు మనకు అర్థమవుతుంది. నేడు రేపు వర్షాలు తప్పని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వానలు, అంగారకుడిపై అన్న పతాకం, ఇక తీవ్రూపం దాల్చిన టౌటే తుఫాన్ శనివారం కేరళలోని తిరువనంతపురం వద్ద ఎగిసి పడుతున్న అరేబియా సముద్ర అలలు, ఇక స్పుత్నిక్ వి బేస్ వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు తక్కువే, మొదటిలో రక్షా వ్యాక్సిన్ తయారీ ప్రారంభం, 91.6% సామర్థ్యం, భారత్లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్లో ఇంకా టీకా అందుబాటులోనికి వచ్చేసింది. రష్యాలోని గలేరియా సంస్థ అభివృద్ధి చేసిన గమేరియా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇకపై భారత్లోనూ తయారు కానుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న టీకాలనే భారత్లో వినియోగిస్తున్నారు. కోవాక్సిన్ కోవిషీల్డ్లతో పోలిస్తే స్పుత్నిక్ వి కొంచెం భిన్నంగా టీకా నిర్వీర్యం చేసిన కరోనా వైరస్తో కోవాక్సిన్ టీకా తయారైతే, కోవిషీల్డ్లో కరోనా వైరస్ కొమ్మలను పోలిన వాటిని వినియోగించారు. ఈ రెండు పద్ధతుల కంటే భిన్నంగా స్పుత్నిక్ వి తయారైంది. 2 డోసులు ఈ టీకాతో 2 వేర్వేరు ఆడి వైరస్లను ఉపయోగించారు. ఇక బ్లాక్ ఫంగస్తో అప్రమత్తం, బ్లాక్ ఫంగస్ విస్తరిస్తుంది, వైద్యులను హెచ్చరించిన ఎయిమ్స్ చీఫ్ఏరియా. ఇక ఏం కావాలో తేల్చండి, మనల్ని పోలీసులు కొట్టారని నేషన్లో కోర్టులో చెప్పిన ఎంపీ రఘురామకృష్ణరాజు, గాయాలను పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు, ఆదివారం మధ్యాహ్నంలో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇక కుట్రలు బయట పెడతామని చంద్రబాబు గగ్గోలు. ఇక ఏదైతే మనకి ఇదం జగత్, 2 డోసుల టీకా తర్వాత మాస్కు అక్కర్లేదు అమెరికా, అది అమెరికాలో ఇక్కడ 2 డోసులు పూర్తయిన డబుల్ మాస్క్ తప్పనిసరి ఇండియాలో. ఇక ముఖ్యంగా డాక్టర్ల కంటే ఊపిరి పోస్తున్నారు. అడ్మిషన్ దొరికి చికిత్స మొదలయ్యేలోపు అవసరమైన రోగులకు ప్రాణవాయువు అందిస్తూ ఎన్డీఐఎఫ్. ఇక కరోనా బాధితుల ఇంటికి యాక్సిజన్, రాచకొండ కమిషనరేట్లో ప్రాణవాయు సేవా బ్యాంకు ప్రారంభించారు. ప్రాణవాయు సేవలో సంబంధించిన పోస్టర్ను విడుదల చేస్తున్న మహేష్ భగవత్, కరోనా జీవ ఆయుధమా, ఇక కరోనా బాధితుల కోసం సేవాహార స్వాతి లెక్క, కోవిడ్ నివారణ కేంద్రం 353.13 కోట్లు ఇక కేటాయింపులు. కాలుష్యానికి లాక్డౌన్, 5 రోజుల్లో గ్రీన్ జోన్లోనికి తెలంగాణ ఏపీ నగరాలు. ఇక లాక్డౌన్ విధింపుతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. నిత్యం కాలుష్యంతో నిండిపోయే నగరాల్లో ప్రస్తుతం స్వచ్ఛవాయువును పెంచుకుంటున్నారు. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రయోజనం ఇది ఇప్పటికైనా మైండ్ సెట్ మారాలి. ఇక మనకు ఆందోళన వద్దు, జాగ్రత్తల మేలు, ఇక ఇద్దరు బాలను చంపేశాడు కేకే రంగనాథాచార్యులు కన్నుముక. ఇక
కరోనా బారిన పడి చికిత్స పొందుతూ తుది శ్వాస తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులుగా పేరు. కార్పొరేట్ చేతుల్లో కేసీఆర్ కీలు బొమ్మ, ప్రభుత్వాలు మానవత్వం కోల్పోయాయి. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫ్లాట్ 2021 వాయిదా దరఖాస్తు గడువు. గొర్రెల మీద గొర్రెల మంద మీద తోడేళ్ల దాడిది ఇటీలపైన మేము ఇక ఫిట్ ఫర్ ఫిట్ నెగిటివ్ వస్తున్నాయి క్వారంటైన్కు నేరుగా భయం బాగుండేది. ఇక స్థానిక కట్టడి కీలకం. ఇక అమ్మతనానికి ఎంత కష్టం. ఆస్తి నయనాల మధ్య ప్రసాదరావు అంత్యక్రియలు. ధరలపై నిజర్ పౌరసత్వాల శాఖ ప్రత్యేక కంట్రోల్ రంగంలోని 4 శాఖల సంయుక్త బృందాలు 2 రోజులుగా కొనసాగుతున్న దాడులు. కిరాణా మాల్స్ మెడికల్ షాపులపై కేసులు. 18 కేసులు నమోదు. సిటీ బస్ పాస్ల జారీకి ఏర్పాట్లు. ఇక కోవిడ్పై టాస్క్ ఫోర్స్. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6:30 నుంచి 9:30 గంటల వరకు ప్రయాణికులకు బస్ పాసులు అందజేయనట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిజశ్వరులు శనివారం ఒక ప్రకటన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఒక బస్ పాస్ కౌంటర్లో రెన్యూవల్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు సిటీ బస్సులు తిరుగుతున్నాయని ఆ సమయంలో తమ బస్సులపై ప్రయాణం చేయవచ్చని చెప్పడం జరిగింది. ఇక బ్లాక్ కాంగ్రెస్ విస్తరిస్తుంది వైద్యులను హెచ్చరించున్నారు. ఇక ప్లాస్మా థెరపీ నిలిపివేయడం ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే కరోనాపై పోలీసు సింగరేణి జోరు. 27,000 మంది సింగరేణి కార్మికులకు వ్యాక్సినేషన్. 3.6 కోట్లతో సింగరేణిలో 5 యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు. 5.55 కోట్లతో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు ఇతర ఔషధాలు. కొత్తగా 4,298 మందికి కరోనా పాజిటివ్. ఇక మెరుగైన సేవలు అందేలాగా చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగుల ఆరోగ్యం రక్షణ కోసం సంస్థ యజమాని. ఇక మనకు రాష్ట్రానికి అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ సీఎం కేసీఆర్కు ఫోన్లో తెలిపిన రైల్వే మంత్రి పీయూష్. ఇంకా ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. హుస్సేన్సాగర్లో కరోనానికి భాగ్యనగరంలోను మరో 2 చెరువుల్లోనూ వైరస్ అనుమానులు. నివాస సముదాయం నుంచి వ్యర్థ జలాలు పంపడం. నమస్తే, ధన్యవాదాలు.